హనుమకొండ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొందరు కార్యకర్తలు మాత్రం కర్రలతో కొట్టుకోవడంతో ఇద్దరు ముగ్గురికి గాయాలయ్యాయి. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూడొచ్చు. హనుమకొండ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొందరు కార్యకర్తలు మాత్రం కర్రలతో కొట్టుకోవడంతో ఇద్దరు ముగ్గురికి గాయాలయ్యారు. గొడవకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. బీజేపీ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేస్తున్నాయి. గొడవ జరిగింది, దాంతో ఇరు వర్గాలు కూడా తోపులాడుకోవడం జరిగింది. దీన్ని నివారించడం కోసం పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్ దగ్గర వీళ్ళందరూ కూడా భారత్ మాతాకి జై అంటే నినాదాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్నటువంటి తీరును నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి అసలు కాంగ్రెస్ శ్రేణులు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన దాని మీద బీజేపీ స్పందన ఏంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మేడం చెప్పండి. అంటే కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు, లాఠీ చార్జ్ జరిగింది, దీని మీద మీ స్పందన? మీరు అడిగే ప్రశ్నే తప్పుంది. ధర్నా చేయలే వాళ్ళు, ఆఫీస్ మీద దాడి చేయడానికి కట్టెలు పట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటై ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరెవరికి డబ్బు మూటలు పంపిండు, ఎవరి ద్వారా దాడులు చేయిస్తా ఉన్నాడు, మరి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుందా నేను అడుగుతాను. ఒక పార్టీ కార్యాలయం మీద ఒక ప్రజాస్వామ్యం లేదా, ఇలా సంస్కృతి లేదా? నీకు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? నీకేమైనా కావాలని ఉంటే ధర్నా చేయి, ప్రజాస్వామ్య బద్దంగా ఒక రాష్ట్ర రోక చేయి, పార్టీ కార్యాలయం మీద రమ్మని మీకు ఎవరు చెప్పిండ్రు? ఇది ఇలా కావలసుకొని భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక అక్కడ కేసీఆర్ టిఆర్ రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టుకుని సంకలెక్కించుకొని ఏ విధంగా భారతీయ జనతా పార్టీని దెబ్బగొట్టాలి. ఇక్కడున్న ఎమ్మెల్యే అదే విధంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను సంకలపెట్టుకుని భారతీయ జనతా పార్టీ మీద మీకు సిగ్గుందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతుందా? మరి ఈ ప్రాంతం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచింది, మరి ఏం అభివృద్ధి జరిగిందని మరి నువ్వు అడగ వాళ్ళని అడిగే దమ్ము లేదు. ఇక్కడున్న ఎంపీ ఉన్నాడు, మరి ఏం అభివృద్ధి జరిగిందని మరి అడిగే దమ్ము లేదు. ఏదో చెప్తా ఉన్నాడు, ఏదో కోచ్ ఫ్యాక్టరీ, అసలు కోచ్ ఫ్యాక్టరీ గురించి నీకు అవగాహన ఉందా అని అడుగుతున్నా. ఇలా కోచ్ ఫ్యాక్టరీ తరలి వెళ్ళింది ఎవరితోని? ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంజాబ్ కు తరలి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాదా? ఈ రోజు విభజన చట్టంలో ఏముందో కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగి తెలుసుకోమనండి. ఇలా విభజన చట్టంలో ఆరు నెలల్లో కోచ్ ఫ్యాక్టరీకి ఫిజిబిలిటీ ఉంటే ప్లేస్ చూపెట్టండి అని తెలుగు టీఆర్ఎస్ పార్టీ కంటే చూపెట్టలేక వెనుకకు పోయి ఇలా కోచ్ ఫ్యాక్టరీ రాలేదు. అది తెలియకుండా ఒక దొంగ మాటలు మాట్లాడుకుంటా టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి ఎట్లయితే మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినరో ఇక్కడ కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు అమ్ముడు పోయిండని నేను తెలియజేస్తాను. అంటే ఇక్కడ పోలీసులు అంటే మీరు ఏం మీటింగ్ లో ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, దాడికి వచ్చారా, డైరెక్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చారా, ఏం జరిగింది? ఇలా మేము ఓబీసీ మోర్చా మీటింగ్ అవుతుంటే మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం.
మీటింగ్ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత ముందే పోలీస్ ఒక 5 నిమిషాల ముందు నాకు ఫోన్ చేశారు మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ పోలీస్ వ్యవస్థను నిఘా వ్యవస్థను నేను అడుగుతా ఉన్నా మరి మేము ఏదో ధర్నా చేస్తానం అంటే మా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి ధర్నా చేయకుండా చేసిన మరి మరి ఇది లేదా మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉన్నది అంటే ఇయాల పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీని మీరు ఎంకరేజ్ చేయండి చెప్పినట్టు స్పష్టంగా కనబడతా ఉన్నా కాబట్టి దీన్ని పూర్తిగా నేను ఖండిస్తాను ఫర్దర్ చర్యలు ఎలా మాకు స్పష్టంగా కరెక్ట్ ఆధారాలు ఉన్నాయి దీని టిఆర్ఎస్ మాత్రమే టిఆర్ఎస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ వారిని ఇక్కడికి డబ్బులు ఇచ్చి పంపించినట్టుగా వాస్తవంగా టిఆర్ఎస్ అధికారం ఉన్నది వాళ్ళు పోతే దమ్ముంటే వినయ భాస్కర్ ఇంటి మీదకి పోవాలి వాళ్ళ ఆఫీస్ మీదకి పోవాలి బీజేపీ పార్టీ ఆఫీస్కి వస్తే మేము కార్యకర్తలు అయితే చేతులు కట్టుకొని కూర్చోలేము కదా లోపల ఒక ఎంపీ గారు ఉన్నారు మాకు కూడా భద్రత ఇష్యూ వస్తుంది పోలీసులు చూసి ప్రేక్షా పాత్ర వహించను ఒక గన్మెన్ కు పోలీస్ కు తలకాయబలిగింది ఎవరు కాంగ్రెస్ లు కొడితే కర్రలు పట్టుకొని వస్తారా శాంతియుతంగా నిరసన తెలియజేసే వ్యక్తులు కాబట్టి మేము ప్రతిఘటించినాం వాస్తవంగా ఇప్పటికైనా కూడా వాళ్ళ బండారం బయటపడ్డది ఇవాళ టిఆర్ఎస్ కాంగ్రెస్ వేర్వేరు కాదు రెండో ఒకటే అది రాష్ట్రపతి ఎన్నికలతో బయటపడ్డది ఆ బంధం ఇప్పుడు గల్లీ దాకా బయటపడ్డది ఇవాళ వినయ భాస్కర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి స్పాన్సర్డ్ గా వివరిస్తాను హన్మకొండలో అందులో భాగంగానే ఈ రోజు ఈ దాడి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇది బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు సామరస్యపూర్వకమైన వాతావరణంలో నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళు కర్రలతో ఎందుకు వస్తారు అనేది వాళ్ళ ప్రశ్న మరోవైపు పోలీసులు కూడా తాము కావాలనే వాళ్ళు ధర్నా చేస్తున్నారని తెలిసినా ఈ పరిసర ప్రాంతాలకు వచ్చేలాగా అనుమతి ఇవ్వగలిగారంటే పోలీస్ వ్యవస్థ ఎంత సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు దీని వెనుక టిఆర్ఎస్ కుట్ర ఉంది అంటూ ఆరోపించడం కొంత చర్చనీయాంశంగా మారింది కెమెరా రాజీవ్ తరుణ్ కుమార్ రెడ్డి వరంగల్. Hey! 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 H